सवेश उगा पचड़ी को एंकंटे देश अत्यधिक सभ्यत्वा नमो नलगोंड पार्लमेंट को दादापु 430,000 सभ्यत्वा नमो माजी पीसीसी अध्यक्ष उत्तम कुमार रेड्डी गार नेतृत्व में माँ गीता रेड्डी गारी देश अत्यधिक पार्लमेंट को माँ गीता रेड्डी गारु मित्रुडु विनोद रेड्डी गारी वेदिक मीदने उन्नारु अदे विधंगा अति तक्कुव चेसिन पार्लमेंट नियोजकवर्गं कूडा 47,696 सभ्यत्वालु नमोदु चेसिन सिकिंद्राबाद कूडा మా అక్కనే బాధ్యత ఉన్నారు నల్గొండ దేశానికే ఆదర్శంగా ఉంది అదే విధంగా నాయకులు పెద్ద నాయకులు జాతీయ స్థాయిలోనే నాయకత్వం అందించగలిగిన నాయకులు ఉన్న సికింద్రాబాద్లోనే అతి తక్కువ సభ్యత్వాలు నమోదు చేసి మా అక్కకొచ్చిన మంచి పేరును కొంత చేదుగా ఉండే విధంగా కూడా ఇక్కడి నుంచే ఉన్నారు కాబట్టి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ లో అంబర్పేట్లో 1637 జూబ్లీ హిల్స్లో 6909 ఖైరతాబాద్లో 10061 ముషిరాబాద్లో 12021 నాంపల్లిలో 5115 సనత్నగర్ 2847 సికింద్రాబాద్లో 9106 ఇక్కడ వేదిక మీద ఉన్న రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన దాంట్లో పెద్దపల్లి ద్వితీయ స్థానంలో ఉంది అక్కడ ఇన్చార్జ్ పెద్దలు జి నిరంజన్ గారు అక్కడ దేశంలోనే రెండవ స్థానంలో పెద్దపల్లి ఉన్నది వారు అక్కడ బాధ్యత వహిస్తున్నారు వారిని కూడా గీతక్కను జాతీయ స్థాయిలోనే మొదటి ద్వితీయ స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీరందరూ గీతక్కను పెద్దల నిరంజన్ గారిని అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నా అయితే మిత్రులారా చాలా వివరాలు బోస్రాజ్ గారు చెప్పారు కొన్ని వివరాలు మేము అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాల్సిన విషయాలను మీరందరూ కుటుంబ సభ్యులు మీరందరూ ఎన్రోలర్స్ ఇయాల ఇన్ని సభ్యత్వాలు జరిగినాయి అంటే నా గొప్పతనం కాదు ఈ రోజు మొత్తానికి మొత్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీలో జాతీయ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మా అక్క చెప్పేటప్పుడు కొన్ని తక్కువ చెప్తే ఎన్రోలర్స్ కష్టపడి చెప్పిన దాంట్లో అక్క తగ్గించిందని నేను అనుకున్నా నేను టోటల్ నెంబర్ మీకు మీతో పంచుకోదలుచుకున్నా మీడియా మిత్రులు కూడా ఇది నోట్ చేసుకోవాలి 34,69,053 సభ్యత్వాలు వెరిఫైడ్ క్లియర్ అయిన సభ్యత్వాలు ఉన్నాయి అన్వెరిఫైడ్ 3,50,000 అంటే రెండు కలిపితే 38,19,53 సభ్యత్వాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో నమోదైనయి 38,20,000 సభ్యత్వాలు చేసిందంటే ఇందులో మా నాయకులము పాత్ర చన పరిమితం బూతులల్లో శ్రమపడి ఇంటింటికి వెళ్లి శ్రీమతి సోనియా గాంధీ గారి సందేశాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ప్రతి తలుపు దట్టి ప్రతి గుండెకు చేరవేసి కాంగ్రెస్ కుటుంబంలో వాళ్ళను సభ్యులుగా చేర్చినందుకు ఎన్రోలర్స్ను అభినందించడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాయకుల కోసం కాదు బూతులల్లో సైనికులు మారి సభ్యత్వాలు చేసిన ఎన్రోలర్స్ను అభినందించడానికి ఇవాళ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 100 పూర్తి చేసుకున్న వాళ్ళను 200 పూర్తి చేసిన వాళ్ళను 500 సభ్యత్వాలు పూర్తి చేసిన వాళ్ళను ఈరోజు సన్మానించడానికి ఈ సమావేశం పెట్టుకున్నాం మిగతా వాళ్లకు వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలని ఈ సమావేశం పెట్టుకున్నాం వాస్తవంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీని నడిపించగలిగిన నాయకులు ఉన్నారు అందులో పెద్దలు వి హనుమంతరావు గారు ఉన్నారు మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు జూబ్లీ హిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు వివిధ ముఖ్యమైన కీలకమైన నాయకులు వాళ్ళే కాకుండా బీసీ సెల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు ఉన్నారు ఫిషర్మెన్ సెల్ అధ్యక్షులు ఉన్నారు యూత్ కాంగ్రెస్ ఐవైసీ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు వీళ్ళందరూ అదే సార్ వీళ్ళందరూ జాతీయ స్థాయిలో నాయకత్వం వహించగలిగిన నాయకులు ఇక్కడ ఉన్నారు
మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించగలిగిన నాయకులు ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 47,000 సభ్యత్వాలే నమోదైనాయంటే మా మిత్రులు మా పెద్దలందరూ జాతీయ నాయకత్వంలో బిజీగా ఉండి బూతులలో సభ్యత్వం చేయలేదని నేను అనుకుంటున్నా గానీ వాళ్ళు చేతగాక చేయలేదని మీరు ఎవరూ అనుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడికి ఇచ్చిన బాధ్యతల్ని మా బోసరాజు గారికి నా విజ్ఞప్తి ఎందుకంటే జాతీయ కార్యదర్శిగా వారే బాధ్యులు ఈ సభ్యత్వాలు మీరు అన్నట్టుగా ప్రతి బూతులో 100 సభ్యత్వాలు ఏఐసి ఇచ్చిన ఆదేశాల మేరకు సభ్యత్వాలు చేయకపోతే దయచేసి కార్యకర్తలందరి చేత మీ కరతాళ ధ్వనుల మధ్య ఒక్క అంశాన్ని నేను ఆమోదించాల్సిగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ప్రతి బూతులో 100 సభ్యత్వాలు చేయకపోతే ఇక్కడ ఉన్న అన్ని బాధ్యతలు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నోళ్ళ అందరి పదవులు రద్దు చేయాల్సిందిగా వీరికి మీ తరపున విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఆమోదిస్తే మీ ఆమోదం ద్వారా బోసరాజు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి బూతులో 100 సభ్యత్వాలు చేయకపోతే సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న అందరి నాయకుల యొక్క పదవులను మీరే శ్రీమతి సోనియా గాంధీ గారితో మాట్లాడి ఆ పదవులను రద్దు చేయించాల్సిందిగా నేను మీ అందరి తరపున పెద్దలు బోసరాజు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంత గెలిచి రచ్చ గెలవమన్నారు మన బూతులలో మనం 100 సభ్యత్వాలు చేయకపోతే ఇక మనం ఎంత గొప్ప నాయకులమైనా పార్టీకి ఉపయోగపడము అన్న సంగతి పార్టీ అర్థం చేసుకుంటుంది కాబట్టి ఈ సభ్యత్వాలు మార్చి 20వ తారీఖు ఈరోజు 28 ఫిబ్రవరి 25 రోజులు మీకు సమయం తీసుకొని ఈ 25 రోజులల్లో ఎవరైతే ప్రతి బూతులో 100 సభ్యత్వాలు చేస్తారో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉండే విధంగా చేయని వాళ్ళ పదవులను రద్దు చేయాల్సిందిగా మీ అందరి ఆమోదం మేరకు బోసరాజు గారికి ఈ బాధ్యతను పిసిసి అధ్యక్షుడిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా విజ్ఞప్తిని మా ఆవేదనను మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే నల్గొండ జిల్లాలో 4.5 లక్షలు చేసిన వాళ్ళు పెద్దపల్లి పార్లమెంట్లో 3-4 లక్షలు చేసిన వాళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్ జిల్లాలో 3 లక్షలు చేసిన వాళ్ళు పని చేసిన వాళ్ళు పని చేయని వాళ్ళను ఒకటే ఘాటన కడితే పని చేసిన వాళ్లకు గుర్తింపు లేకుండా పోతుంది కాబట్టి దయచేసి ఆ పార్లమెంట్లకు బాధ్యతగా ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వైస్ ప్రెసిడెంట్లుగా ఆ పార్లమెంట్లకు ఇన్ఛార్జ్గా ఉండి సభ్యత్వాలు అద్భుతంగా చేయించిన నాయకత్వాన్ని ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బూతులలో కష్టపడ్డోళ్లను బూతుల కష్టపడ్డోళ్లను గ్రామానికి గ్రామంలో కష్టపడ్డోళ్లను మండలానికి మండలంలో కష్టపడ్డోళ్లను నియోజకవర్గానికి నియోజకవర్గ స్థాయిలో కష్టపడ్డ వాళ్లను జిల్లా స్థాయికి జిల్లాలో కష్టపడ్డ వాళ్లను రాష్ట్ర స్థాయికి రాష్ట్రంలో కష్టపడ్డ వాళ్లను జాతీయ స్థాయికి పదవులు ఇచ్చినప్పుడు కష్టపడ్డ వాడికే కాంగ్రెస్లో అవకాశాలు వస్తాయి కాంగ్రెస్లో కూర్చేసి కూర్చోబెడతారు అంతే తప్ప మేము పెద్ద నాయకులం అని చెప్పుకొని తిరిగి చలామణి అయితే వాళ్లకు అవకాశాలు ఉండవన్న సందేశాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇవాళ రాజకీయాలు కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు పోటీ రాజకీయాలుగా మారినాయి ఇవాళ గతంలో పార్టీలు సిద్ధాంతాల పరంగా విధానాల పరంగా ప్రజల దగ్గరికి వెళ్ళి తమ సిద్ధాంతాలను తమ విధానాలను తమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పి ఎన్నికలలో గెలిచే పరిస్థితి ఉండే కానీ ఇవాళ కాలం మారింది పోటీ మారింది మా మిత్రుడు దాసో శ్రవణ్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఇవాళ పోటీ తత్వంలో పోటీ పడాల్సిన అవసరం ఉంది ఇవాళ కేసీఆర్ మన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చూసిన తర్వాత భయపడి కేసీఆర్ వల్ల కాదు కాంగ్రెస్తో కొట్లాడకని చెప్పి బీహార్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీతో పోటీకి దిగింది బూతులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని చూసి బూతులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ కేసీఆర్ వల్ల కాదు అని చెప్పి బీహార్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నాడు అంటే ఇవాళ మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇక్కడున్న పెద్దలందరికీ ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తున్నా ఎవరెవరైతే ఈరోజు కాంగ్రెస్ కోసం కష్టపడతారో కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తారో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేయిస్తారో రేపు 12 నెలల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ సభ్యత్వాలు నమోదు చేయించిన వాళ్ళకే అత్యంత గౌరవం ఉంటుంది కుర్చీ ఉంటుంది పదవి ఉంటుంది ఆ బాధ్యత కష్టపడ్డోళ్ళ తరఫున నేను తీసుకుంటాను